హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్, సాధారణంగా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు లేదా పూజల వ్రతాలు చేసినప్పుడు అరటి మట్టలతో కూడిన ఆకుల్ని అలంకారంగా వాడుతుంటాం. హిందూ ఆచారం ప్రకారం దేవాలయం వివాహ శుభకార్యాలలో అరటి ఆకులో భోజనం పూజిస్తారు. అలాగే ఇంట్లో పండుగ సమయంలోనూ అరటి ఆకులో భోజనం చేయడానికి మనలో చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే గృహ అలంకారంలోనే కాకుండా అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి ఆకులు చేసే భోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా యువతి యువకులు అరటి ఆకులో క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే బూడిద రంగులో జుట్టు ఉన్నవారు నల్లని జుట్టును పొందుతారు. మన పూర్వీకులు ఆ రోజుల్లో పెరట్లో అరటి చెట్టు లభించడం వల్ల ప్రతిరోజు అరటి ఆకులో భోజనం చేసేవారు. కనుకనే వారు ఆ రోజుల్లో ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాన ఉన్న ప్రదేశాలలో అరటి ఆకులో ఆహారం తినడం చాలా ఆరోగ్యకరమైన ఇంకా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అరటిలో సహజ యాంటీ ఆక్సిడెంట్ పెద్ద మొత్తంలో పాలిఫెనాల్స్ ఉంటాయి. కళలో అరటి పండు తింటున్నట్లుగా కనబడితే వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు అని అర్థం. ఒక వ్యాపారస్తునికి కళలో అరటి కనబడితే లాభాలు సూచిస్తుంది. అదేవిధంగా భక్తి నిర్లిప్తత కలుగుతుంది అని అర్థం. ఒక అనారోగ్య వ్యక్తి కళలో అరటి పండు తింటున్నట్లుగా కలవస్తే అది తన అనారోగ్యం మరింత ఉధృతం అవుతుందని లేదా మరణం సంభవిస్తుందని అర్థం. అరటి ఆకులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఆహారంలో సూక్ష్మజీవుల్ని చంపడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అరటి ఆకుల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండె సమస్యల నుంచి దూరం చేయడమే కాకుండా రక్తపోటును నియంత్రించగలదు. పాలిఫెనాల్స్ క్యాన్సర్ కారకాల్ని నిరోధించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో తెలుసుకున్నారుగా ఒక్క అరటిలోనే ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయో. మరొక తాజా హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు హెల్త్ టిప్స్.